हीरो अदे विधंगा नूतन प्रोड्यूसर अयिनटुवंटि अभिनय अभय गारु अदे विधंगा मित्रुलु हीरो श्रीकांत गारु नूतन डैरेक्टर अयिनटुवंटि जय राजासिंग गारु हीरोइन मेघा चौधरी गारु चंद्रशेखर गारु रवि गारु वेंकटेश गारु अदे विधंगा యాంకర్ మంజుషా గారికి ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్ యాదగిరి గారు రైటర్ ప్రవీణ్ కుమార్ గారు సుబ్బు గారికి నంబ అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్ రఘు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమాన్ని వెంచేసినటువంటి సోదరి సోదరుమణులకు మీడియా మిత్రులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు టీజర్ రిలీజ్ కార్యక్రమం నేను చాలా సందర్భాల్లో కూడా చెప్తున్నటువంటిది కొత్తవారు రావాలి కొత్తవారిని ఇండస్ట్రీ కూడా మన అక్కున చేర్చుకొని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నప్పటికీ వారి యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మరి సినిమాలోకి రావడం అనేది ఒక మంచి ఆయుధం కాబట్టి నూతనంగా హీరోగా ప్రొడ్యూసర్గా మన అభయ్ చూస్తుంటే ఏదో బాగా అనుభవం ఉండి గతంలో చాలా చిత్రాలు చేసిన వ్యక్తిగా కనిపిస్తుండు బట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా తప్పకుండా మరి నీలాంటి యువకులు పైకి రావాలి అదేవిధంగా మొదటి సినిమాతోనే మన డైరెక్టర్ గారు జయ రాజసింగ్ గారు ఇంత అద్భుతమైనటువంటి చిత్రాన్ని నిర్మించడం ఆ టీజర్ చూస్తుంటేనే 100% ఇది సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది మరి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూస్తాం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మనకు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మరి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా ప్రమోట్ అవుతారు అనేటువంటిది మనం చాలా సందర్భాల్లో చూస్తాం ఈ మధ్యన జెర్సీ అనేటువంటి పిక్చర్ని కూడా ఒక కొత్త డైరెక్టర్ మరి అంత అద్భుతంగా ఆ యొక్క చిత్రాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి కొత్త డైరెక్టర్ కొత్త టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారతదేశంలో మరి హైదరాబాద్కు మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలకు ఈరోజు మీకు అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినా ఇండోర్ షూటింగ్స్ చేసినా కానీ టెంపుల్స్ కానీ లేక్స్ కానీ ఫారెస్ట్రీ కానీ మరి హిస్టారికల్ హెరిటేజ్ బిల్డింగ్స్ కానీ మరి అదేవిధంగా చాలా ప్రదేశాల్లో రోడ్స్ కానీ ఈ విధంగా అద్భుతంగా డెవలప్ అయ్యకుంటూ మనం ముందుకెళ్తున్నాం కాబట్టి హైదరాబాద్ అనేది అందరిని అక్కున చేసుకునేటువంటి హైదరాబాద్ హైదరాబాద్కు ప్రాంతాలు మతాలు మరి ఇవన్నీ ఉండవు మరి ఇండస్ట్రీ కూడా ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి డెఫినెట్గా ప్రమోషన్లో ముందుకెళ్ళాలి అందరికీ అనేకమైనటువంటి అవకాశాలు ఈరోజు ఈ సినిమా ఇండస్ట్రీ కొన్ని లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తుంది అనేక రంగాల్లో ఒక సినిమా తీస్తే ఆ సినిమా వెనుక ఒక దగ్గర దగ్గర ఒక 300-400 మంది ఆధారపడి ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క చిన్న చిత్రాలను కూడా మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది నేను మీడియా మిత్రుల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళే ప్రమోషన్ పెట్టుకోకుండా కొంత యంగ్స్టర్స్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీడియా వారికి కూడా నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే కొత్త జనరేషన్ని తప్పకుండా ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మార్షల్ అనేటువంటి మూవీ తప్పకుండా సక్సెస్ కావాలని అభయ్కి కానీ అదేవిధంగా జయ రాజాసింగ్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ స్టేజ్ మీద నేను నించొని మాట్లాడుతున్నందుకు కారణమైన నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చే మా తల్లిదండ్రులకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ డాడ్. అలాగే
నేను చేసే ఒక ఒక యాక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడానికి ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ హ్యావ్ ఎ బిగ్ హార్ట్. ఇకపోతే మా శ్రీకాంత్ అన్న గురించి చెప్పాలి. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన మాకు ఎంత సపోర్ట్ చేశారో, ఎంత బూస్టప్ ఇచ్చారో మాకు తెలుసు. శ్రీకాంత్ అన్న, మీరు లేకపోతే ఈ సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ సపోర్ట్. ఇంకపోతే మా జయరాజ్ సింగ్ డైరెక్టర్ గురించి చెప్పాలి. మేము కలిసిన తర్వాత ఒకరినొకరు నమ్ముకొని వీ స్టార్టెడ్ అవర్ జర్నీ అండి. ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డాం. అతను డైరెక్టర్గానే కాకుండా ఈ ప్రొడక్షన్, ఇది మా బ్యానర్, మన హోమ్ ప్రొడక్షన్ అనే ఫీలింగ్తో ఓన్ చేసుకొని చేశాడు. అందుకే మీరు ఇంత మంచి అవుట్పుట్ చూస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అలాగే ఆర్ బ్యూటీ క్వీన్ హీరోయిన్ మెగా చౌదరి, షీ సచ్ స్వీట్ గర్ల్ అండి, వెరీ హార్డ్ వర్కర్ అండ్ డెడికేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ మెగా ఫర్ యువర్ వర్క్ టువర్డ్స్ మార్షల్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి నాభా మాస్టర్, ప్రవీణ్ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ శ్రీకాంత్ అన్న ఫస్ట్ లుక్ నుంచి, ఐ మీన్ కాస్ట్యూమ్ డిజైన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా కేర్ తీసుకొని చేశామండి. ఐ థింక్ ఈ సినిమాతో ఒక కొత్త శ్రీకాంత్ గారిని మీరు చూస్తారు ఈ సినిమాలో. అండ్ ఫోటోగ్రఫీ వైజ్ కావచ్చు, మ్యూజిక్ వైజ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ కావచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హై ప్రొడక్షన్ వాల్యూతో ఈ సినిమాని చేశామండి. లైక్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ కంటెంట్తో పాటు కమర్షియల్ వేలో కూడా డిజైన్ చేశారు. ఐ హోప్ మీ టీజర్ చూశారు, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడు కూడా తలసాని గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ, చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు మా ఇండస్ట్రీకి ఉండాలి. ఇక సినిమా విషయానికి వస్తే, మార్షల్ ఫస్ట్ అభయ్ అండ్ జై నా దగ్గరికి వచ్చి దీంట్లో చేయాలి, మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అని మొత్తం టోటల్ సబ్జెక్ట్ చెప్పారు. సబ్జెక్ట్ అయిన తర్వాత నాకు 2 డేస్ టైం ఇవ్వండి అన్నాను. ఎందుకంటే చెప్పినట్టు చేస్తారా లేదా, ఎందుకంటే హై వాల్యూస్ ఉన్న ఫిలిం, అలాగే ఖర్చుతో కూడుకున్న ఫిలిము, వీళ్ళు ఎంతవరకు చేయగలరా అనేది మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఇంకొకసారి నేను జయరాజ్ చెప్పా, జయరాజ్ చాలా అద్భుతంగా ఉంది, కొత్త కాన్సెప్ట్, ఇంతవరకు నేను కూడా టచ్ చేయలేదు, 3 గెటప్లో నేను కనిపిస్తాను. బట్ ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అయితే కనుక ఇటువంటి సినిమా మనం టచ్ చేయలేము, చేయకూడదు అని కూడా నేను చెప్పాను. అప్పుడు అభయ్ అన్నాడు, నేనే ప్రొడ్యూసర్ని, నేను కూడా దీంట్లో హీరో చేస్తాను, ఒక ఛాలెంజ్గా చేస్తాను ఈ సినిమాని డెఫినెట్గా అన్నా అన్నారు. అనేపాటికి నేను కూడా ధైర్యంగా సరే ఓకే చేద్దాం, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ కొత్త డైరెక్టర్, నిజంగా కొత్త వాళ్ళు ఈరోజు చాలా, అన్నగారు చెప్పినట్టు ఈరోజు జెర్సీ కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఎంతంత విజయాలు సాధిస్తున్నారు. అలాగే జయరాజ్ కూడా ఎప్పుడైతే ఏ సబ్జెక్ట్ నాకు చెప్పారో దానికంటే ఎక్కువే, నాకే భయం వేసేది, ఎందుకంటే నేనే ఒక ప్రొడ్యూసర్లాగా ఫీల్ అయ్యేవాడిని. వీళ్ళకి వచ్చి చెప్పేవాడిని, ఏంటి ఎంత ఖర్చు పెట్టేస్తున్నారు, మనకు వర్కౌట్ అవుతుందా లేదా అది కూడా చూసుకోవాలి అని చెప్పేవాడిని. బట్ నాది కాదు, వీళ్ళదే కరెక్ట్, ఎందుకంటే ఫైనల్ ప్రొడక్ట్ చూసిన తర్వాత వీళ్ళు చేసిందే కరెక్ట్. డబ్బులు అనేది ఉంది ఈరోజు వస్తే, కానీ వాల్యూస్ ఆ ఫిలింకి చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఈరోజు సక్సెస్, రేపొద్దున ఇంకోటి దీనికి ఒక నాంది పలుకుతుంది. సో ఆల్ ద బెస్ట్. అలాగే ప్రొడ్యూసర్గా అభయ్, ఒక హీరోగా ఈ సినిమాలో, ఇంకొక హీరోగా ఎక్కడ కూడా ఫస్ట్ సినిమా చేసినట్టు లేదు, ఎంతో ఎక్స్పీరియన్స్, డబ్బింగ్ తనే చెప్పాడు, అన్ని దగ్గర నుండి చూసుకున్నాడు. ప్రొడ్యూసర్గా అలాగే హీరోగా కూడా నువ్వు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ జయరాజ్, నువ్వు కూడా థ్యాంక్ యూ, నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Marshall was actually a roller coaster ride. I'm sure everyone's gonna agree to that. This film has been such an experience to me. Like we have laughed together, we have fought together, we have not done what not, and now you can see the result. For this film, honestly, every one of us, because we were like very new when we started that, every one of us, we all put in the honest efforts and we tried giving out our best, and I really, really hope that you like all that we have done. You come and see the film and please do bless us. Thank you. And one more thing that
everyone related to this film, from the AD to the technician to the crew, everyone has helped me so much, because this was the first film that I shot here and I was not very well versed with the language. So thanks to each and everyone related to the film. Without you guys, I couldn't have done the film. Thank you, Abhay. Thank you, Shrikant sir. Thank you, sir. Jayaraj sir, he was ki yaar megha ki aafat hai mere liye, but they were really very sweet to me. Thank you, and I really hope you guys like the film. Thank you. ఇంత అంటే ఇంత పెద్ద సినిమా ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద సినిమా చేస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా జయరాజ సింగ్ గారికి అండ్ శ్రీకాంత్ గారికి, అభయ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ మై టీమ్ అండ్ మీ. థ్యాంక్ యూ. ఇంత పెద్ద సినిమాలో ఒక డెబ్యూ రైటర్కి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ జయరాజ సింగ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి యాదవ్ గారికి, శ్రీకాంత్ అన్నకు, అభయ్కు, చంద్రశేఖర్ గారికి, మేఘకు అండ్ నా టీంకు అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని. ఈరోజు ఒక మనిషి ఇంత కంఫర్టబుల్గా ఈజీగా బతుకుతున్నాడంటే కారణం మన సైంటిస్టులు ఇన్నోవేషన్ కారణం అండి. ఇంత ఈజీగా బతుకని దాని మూలాల నుంచి వచ్చిందే ఈ మార్షల్ సబ్జెక్టుని. దీన్ని ఇంత ఈజీగా తీయడానికి కానీ ఏదైనా నాకు సపోర్ట్ చేసింది అభయ్. అంటే అభయ్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదండి, నేను కూడా లేను. దీని అంతటికీ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు కూడా నిజంగా ఈ కాన్సెప్ట్ చెప్తే ఎవరు నమ్మరు, ఇది జరిగిద్దా తీయొచ్చా లేదా అనేసి. నేను చెప్పిందట వినేసి తను నమ్మి దీనంతా చేయడానికి కారణం అయ్యారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగనే మా పెద్దమ్మ పెద్దాన థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. శ్రీ తలసాని శ్రీనివాస్ గారికి ముఖ్యంగా చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలు కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని గారే ఉన్నారు, అది 100% వాస్తవం. సో ఇటువంటి చిన్న సినిమాలు కూడా మరి ఎంకరేజ్ చేయడానికి చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా పనిగొట్టుకొని వచ్చినందుకు ఆయనకి ఈ టీం అందరి తరపు నా తరపు కూడా అందరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇతను మన సినీ ఫీల్డ్ అందరికి కూడా మన ఆత్మీయ బంధువే. సో ఇటువంటి వ్యక్తికి ఎంతో వృద్ధపడి ఉన్నాము. అట్లనే ఈ సినిమాని మీడియా మిత్రులందరూ చూశారు కాబట్టి అందరూ కూడా ఆశీర్వదించి తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం వచ్చేసి మీ అందరికీ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హై 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 ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, ఫర్ ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ, ఇంటర్వ్యూ, లేటెస్ట్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.